జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి జలుబు చేసిందని, వైద్యులు అందుబాటులో లేరని, నిధులు ఉన్నా నిరుపయోగంగా సౌకర్యాలు ఉన్నాయని, దుర్వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జమ్మికుంట ప్రభుత్వం 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రోగులకు అదనపు సౌకర్యాల దృష్ట్యా గతంలో ఆధునీకరించడం జరిగిందన్నారు. ఇక్కడకు దూర ప్రాంతాల నుండి ఎక్కువగా వస్తుంటారని, అధికారుల పర్యవేక్షణ లోపం మరియు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ పూర్తిస్థాయి వైద్య సేవలు సౌకర్యాలు అందుబాటులో లేక రోగులు మరియు వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముందుగా నేను షేక్ సాబిర్ అలీ, సామాజిక కార్యకర్తగా ఈరోజు జమ్మికుంట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి విషయం లోపల రోగులకు కలుగుతున్నటువంటి అసౌకర్యాల దృష్ట్యా మరియు ఇక్కడ వారికి లభిస్తున్నటువంటి వైద్య విధానం పట్ల మరియు ఈ సందర్భంగా వైద్యులు అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల నేను ప్రభుత్వానికి గౌరవప్రదమైన మీడియా ద్వారా, జిల్లా ఉన్నతాధికారులకు గౌరవప్రదమైన మీడియా ద్వారా మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి అని అంటే, జమ్మికుంట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆధునీకరిస్తూ ఈరోజు అన్ని సౌకర్యాలు కల్పించినము, ఇందుకు సరిపడా నిధులను కేటాయిస్తున్నాము అని చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి రోగులకు సౌకర్యాలు అందుబాటులో లేవు. మరీ ప్రధానంగా వైద్యులు అన్ని వేళలా అందుబాటులో ఉండడం కోసము వారికి క్వార్టర్స్ నిర్మించినా కూడా వైద్యులు అందులో విధుల్లో ఉండి కూడా లేకపోని కారణంగా ఈరోజు అత్యవసర వైద్యం కోసము ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ఆసుపత్రికి నిత్యం వందలాది మంది రోగులు దీర్ఘకాలిక వ్యాధులు, అత్యవసర చికిత్స, ప్రసూతికి సంబంధించినటువంటి విషయాల లోపల మరి అదేవిధంగా డయాగ్నోస్టిక్ సంబంధించి సమస్యల గురించి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయి వైద్యం అందుబాటులో లేదు. దీనికి సంబంధించి గతం లోపల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ సరైనటువంటి మార్చురీ నిర్వహణ లేక పోస్ట్ మార్టం గదిని కనీసము వినియోగించడానికి వీలు లేని రీతిలో ఉపయోగిస్తున్నటువంటి తరుణం లోపల పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా సరైనటువంటి వైద్యులు అందుబాటులో లేక ఆసుపత్రి బాయ్స్ డ్రెస్సింగ్ బాయ్స్ పైన ఆధారపడాల్సినటువంటి దుస్థితి ఉంది. కాబట్టి ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి నిధుల విషయం లోపల ఎలాంటి అసౌకర్యాలు ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా సౌకర్యాలు లేమి కట్టినట్టు కనబడుతుంది. కాబట్టి వెనువెంటనే ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి సారించి ఆసుపత్రి నిధుల అక్రమాలపై విచారణ జరిపిస్తూ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, లేని ఎడల రిలే దీక్షల ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఈ సమస్యలను సాధిస్తామని చెప్పి దీనికి మీడియా సహకారాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు.